గద్దరు అసలు పేరు గుమ్మడి వీటలరావు. 1948లో మెదక్ జిల్లా తూఫ్రాన్ గ్రామంలో జన్మించారు. తల్లి పేరు లచ్చమ్మ, తండ్రి శేషయ్య. విద్యాభ్యాసం నిజామాబాద్ జిల్లా మహబూబ్ నగర్ జిల్లాలో కొనసాగింది. ఇంజనీరింగ్ విద్య హైదరాబాద్లో కొనసాగించారు. 1969 తెలంగాణ ఉద్యమంలో గద్దర్ చురుగ్గా పాల్గొన్నారు. భావవ్యాప్తి కోసం బుర్రకథ ద్వారా గద్దర్ ఊరూరా తిరిగి ప్రచారం చేశారు. ఆయన ప్రదర్శనను చూసి 1971లో బి నరసింగరావు ప్రోత్సాహంతో మొదటి పాట ఆపర రిక్ష అనే పాటను రాశారు. ఆ ఆల్బం పేరు గద్దర్ అని పెట్టారు. ఆ పేరే ఆయనకు స్థిరపడిపోయింది. పంతొమ్మిది పల్లెల్లో జరుగుతున్న ఆకృత్యాలను ఎదురించేందుకు జననాట్య మండలిని ఏర్పాటు చేశారు. ఇది దళితులను మేల్కొల్పేందుకు, వారిని చైతన్యపరిచేందుకు ఏర్పాటు చేశారు. 1975లో కెనరా బ్యాంకులో గద్దర్ క్లర్కుగా చేశారు. ఆ తర్వాత విమలను వివాహం చేసుకున్నారు. గద్దర్కు 3 పిల్లలు ఉన్నారు. మా భూమి సినిమాలో సాయుధ పోరాట యోధుడు యాదగిరి పాత్రలో గద్దర్ నటించారు. బండెనక బండి కట్టి అనే పాట ఆయన పాడారు. 1984లో ఆయన క్లర్క్ ఉద్యోగానికి రాజీనామా చేశారు. 1985లో కారం చెడు దళితుల హత్యలకు వ్యతిరేకంగా పోరాడారు. జన నాట్య మండలిలో చేరారు. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఒడిశా, బీహారు రాష్ట్రాల్లో ప్రదర్శనలు ఇచ్చారు. గోచి గొంగలితో ఆయన పాడిన పాటలకు ప్రజలు ఆదరించారు. దళిత పేదలు అనుభవిస్తున్న కష్టాలు నష్టాలను ఆయన కళ్లకు కట్టినట్లు ప్రదర్శించేవారు. ఆయన పాటలు వందల కొద్ది సీడి క్యాసెట్లుగా విడుదలయ్యి అమ్ముడుపోయేవి. చాతిని విరుచుకొని కాలి కాలి మీరు యూనివర్సిటీలో బూడిదైనను మీ స్వప్నం నిజము కాలేదు. ఆ పాడు భూమి పాడాలి, అడవి తల్లి ఏడుస్తుంది. 1997లో జరిగిన పోలీసుల కాల్పులో గద్దర్ తీవ్రంగా గాయపడ్డారు. ఆయన శరీరంలోకి బుల్లెట్లు దూసుకువెళ్ళాయి. అన్ని బుల్లెట్లు శరీరం నుంచి తొలగించిన వెన్నులో ఇరుక్కున్న బుల్లెట్ను డాక్టర్లు తీయలేకపోయారు. ఆ బుల్లెట్ తీస్తే ప్రాణానికే ప్రమాదమని డాక్టర్లు చెప్పారు. వెన్నులో బుల్లెటు బాధ పెడుతున్న అనగారిన గొంతుకల కోసం పాటను పల్లె పల్లెలకు తీసుకువెళ్లారు. తూటాలు దిగినా ఆయన వెనకంచ వేయలేదు. తుది శ్వాస వరకు గొంతు లేని వారి కోసం గొంతుకగా మారారు. గళ్ళమెత్తారు, ఆడారు, పాడారు. వారి జీవితాల్లో వెలుగు నింపేందుకు అహర్నిశలు పోరాడారు. మలిదశ ఉద్యమంలో గద్దరు పాత్ర వెలకట్టలేనిది. తన గొంతుతో ఉద్యమానికి ఊపునిచ్చారు. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమాంటూ పాడిన పాట ఉద్యమంలో ఉర్రూ తొలగింది. అమ్మా తెలంగాణమా అంటూ ఎట్టి మనుషుల ఆకలిని చాటాడు. బలమైన కమ్యూనిస్టు భావజాలం ఉన్నప్పటికీ గద్దర్ ప్రత్యేక రాష్ట్రానికి మద్దతిచ్చారు. ఉద్యమంలో యాక్టివ్గా పాల్గొన్నారు. మావోయిస్టు పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్న ఆ నిర్ణయాన్ని గద్దర్ వ్యతిరేకించారు. ప్రజాస్వామ్యంలో ఓటు ప్రక్రియను వ్యతిరేకించే గద్దర్ తొలిసారి ఓటు వేశారు. బ్యాలెట్ వైపు వెళ్లినప్పుడు కమ్యూనిస్టు నాయకులే కాదు, సామాన్యుల నుంచి కూడా వ్యతిరేకత వచ్చింది. ఎదుటి వాళ్ళ ప్రశ్నలతో కూడా మనల్ని మనం కరెక్ట్ చేసుకోవచ్చని చెప్పేవారు. కులం అనే అడ్డుగోడతో సాయుధ పోరాటాలు తగ్గిపోతున్నాయని గద్దర్ చెప్పేవారు. సాయుధ పోరాటం అంటే తుపాకులు పట్టుకోవడం కాదు, తిరుగుబాటు చేయడమని. జీవితంలో ఒకే ఒకసారి వేశానన్నారు గద్దర్. తెలంగాణలో రైతు ఆత్మహత్యలు ఎందుకున్నాయో రన్న,
లాభములున్న తెలంగాణ లక్షల లక్షల అప్పులెట్లాయేరన్నా. గద్దర్ మంచి గాయకుడే కాదు, రచయిత కూడా. 1995 ఒరే రిక్షా సినిమాలోని మల్లెతీగకు పందిరి ఓలే పాటకు నంది అవార్డు వచ్చింది. దీన్ని గద్దర్ సున్నితంగా తిరస్కరించారు. 2011 జైపోలో తెలంగాణ సినిమాలోని పొడుస్తున్న పొద్దు మీద పాటకు ఉత్తమ నేపథ్య గాయకుడి అవార్డు లభించింది.